హెబ్రూయులకు రాసిన పత్రిక 11:35 కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక ఏం చేయబడ్డారంట, యాతన పెట్టబడ్డారంట. వీళ్ళకి కొంచెం స్పెషల్ జ్ఞానం ఉంది. ఏంటని? మత్తయి సువార్త 5:10-11. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నువ్వు గనక ఈ మంచి పనులు ఎన్ని చేసావు అనుకో, నేను హింసిస్తాంటే వీళ్ళు ఏమంటారంట, హింస పడతారంట. అదే కాదు 11 చదవమ్మా. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. మీరేంటంట? ధన్యులు అంట. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అంటే వీళ్ళకి స్పెషల్ జ్ఞానం ఉందంట. ఏంటంట? ఒకవేళ ఈ హింస గనక మనం పొందితే పరలోకంలో ఏముంటదంట, బహుమానము అధికముగా ఉంటదంట. అందరికీ మామూలుగా ఉంటే పరలోకంలో వీళ్ళకి అధికముగా ఉంటదంట బహుమానం. ఓహో, మనం హింసింపబడితే అధికంగా ఉంటది అనమాట. ఏం చేశారంట, వాళ్ళకి విడుదల ఉందంట. 11:35 కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము, మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక. అంటే దేవుడు వాళ్ళకి విడుదల ఇచ్చాడా? ఆ శ్రమలో విడుదల ఇచ్చాడు. కానీ వీళ్ళు తీసుకున్నారా విడుదల? వద్దు, మేము హింసింపడతాం. వీళ్ళు విడుదల పొందనొల్లక ఏం చేశారంట, యాతన పెట్టబడ్డారంట. ఎందుకంట? మరి శ్రేష్టమైన పునరుద్ధానం అంటే పరలోకంలో వీళ్ళకి ఏం కలుగుతుందంట, అధిక బహుమానం. అంటే ఒకవేళ నువ్వు అందులోంచి బయటకు వచ్చేయచ్చా? వచ్చేయచ్చు. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట ఇస్తాడనమాట. ఆ సామర్థ్యం ప్రకారము మీ పనులు మీరు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళు బాధను, వ్యాధిని, అవునా, భయమును వీళ్ళు మరణ భయంతో ఎదుర్కోవట్లేదంట, విశ్వాసంతో ఎదుర్కొంటున్నారంట. ఒక వ్యక్తితోటి పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో చూద్దాం. లూకాసు వార్త 2:25 చదువుకుందాం. యెరూషలేమునందు సుమయునను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చూడండి, అతడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అందరూ చాలా మంది ఉంటారు భక్తిపరులు, కానీ ఇశ్రాయేలు ఎప్పుడు ఆదరణ పడతాదా? కన్సర్న్ అబౌట్ ద నేషన్. నేషన్ ఒక కుటుంబాన్ని గురించి కాదు, ఒక దేశం గురించి ఆలోచిస్తున్నాడంట. దిస్ మ్యాన్ ఈజ్ వరీడ్ అబౌట్ ఎ నేషన్. దేశం కొరకు ప్రార్థిస్తున్నాడంట. ఈ దేశము ఎప్పుడు బాగుపడుతుందా? ఎప్పుడు దేవుడు ఈ దేశాన్ని కనికరిస్తాడా, ఆదరిస్తాడా, ఈ బానిసత్వం నుండి ఎప్పుడు బయటకు వస్తామా అని అతడు ఈ దేశం గురించి ప్రార్థిస్తూ ఉన్నాడంట, సుమయోను అనేటువంటి ఈ వ్యక్తి. అప్పుడు ఇతని మీద ఎవరున్నారంట? పరిశుద్ధాత్ముడు. సాధారణంగా యేసుప్రభుని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో ముద్రవేయబడతాడు. కానీ పాత నిబంధనలో కొంచెం లోతైన అనుభవం వెళ్ళి వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ ఇచ్చాడు. అవునా? ప్రవక్తల మీద పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా? ఎస్. దావీదు మీద, అవునా, సౌలు మీద, అభిషక్తులు అందరి మీద, ప్రత్యేకంగా అభిషక్తుల మీద ఏమన్నారు? పరిశుద్ధాత్ముడు అన్నమాట. కానీ న్యూ టెస్టమెంట్లో నీ వేసిన అంగీకరిస్తే నీకు అభిషేకం పొందుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు మీరందరూ అభిషక్తులు. Those who believe in Jesus have the anointing of the Holy Ghost. మరి ఇతని మీద పరిశుద్ధాత్మ ఉందంట చూద్దాం. లెట్ us see. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అందరి మీద పరిశుద్ధాత్మ ఉంది, ఎందుకు నీకేమి బయలుపరచబడలేదు? నీ ఫ్యూచర్ గురించి, నీ భర్త గురించి, ఎందుకని? ఎప్పుడైతే నీవు ఇతరులకు కూడా సహాయం చేద్దాము, ఇతరుల ఆదరణ కొరకు కనపడతావో, పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని సెక్యూర్గా చేస్తాడు. నీ గురించే సిర్ఫ్ మెరెలియే, నేను, నా కుటుంబం, పిల్లలు, పల్లెత్తు కూడా వేరే వాడి గురించి అసలు ఎత్తవు. కానీ ఇతను ఏ ఆధారం గురించి కనపడుతున్నాడంట? ఇజ్రాయెల్. ఇప్పుడు మీకు ఒక కీ ఇస్తున్నాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎలా పని చేస్తాడు? లెట్ us see this man's history. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత. ఎందుకు? అతడికి పరిశుద్ధాత్మతోటి లోతైన అనుభవం ఉంది. యేసు ప్రభువుని నేను చూసే వరకు మరణము ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంటే పరిశుద్ధాత్మ అతను నడిపిస్తుందంట, తీసుకెళ్లిపోతుందంట. ఇట్ వాస్ మూవింగ్ హిమ్. పరిశుద్ధాత్మ అతను ఏం చేసిందంట? కంట్రోల్లో పెట్టేసిందంట. టేకింగ్ కంట్రోల్ ఆఫ్ దట్ బాడీ. ద హోలీ స్పిరిట్ వాంట్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ బాడీ, యువర్ స్పిరిట్, యువర్ లైఫ్. సో డోంట్ జనరలైజ్. అందరికీ జరిగింది, నాకు జరుగుతుందని నువ్వు ప్రార్థన మీద, దేవుడి మీద, సంఘం మీద, దాని మీద నువ్వు నెగిటివిటీ తప్పుడు మనసు పెట్టుకోవద్దు. ద హోలీ స్పిరిట్ వాంట్ టు డిఫరెన్షియేట్ యూ. అందరికీ జరుగుతుందని నీకు జరగదు. అందుకే దావీదు అంటాడు, నా పక్కన 1,000 మంది, ఇంకో పక్కన 10,000 మంది పడిన అపాయం నా వద్దకు. పరిశుద్ధాత్మతో నిండుకొని వ్యక్తి మాటలు వేరు, పరిశుద్ధాత్మ లేని వాని మాటలు వేరు. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు కొంచెం లోతుకు వెళ్ళి బ్రదర్ అన్నాడు. డోంట్ గో నార్మల్. యు నో సమ్టైమ్స్ డెవిల్ బ్రింగ్స్ ద ప్రాబ్లమ్ టు us అండ్ మేక్స్ us ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్. సైతానుడి పనే ఇది. నేను ప్రొవోక్ చేస్తూ ఉంటాడు, నీకు వచ్చింది సమస్య, నీకేం తెలుసు బ్రదర్ నా బాధ అనుకుంటావు. భూలోకములు అందరూ బాగానే ఉన్నారు, నేను తప్ప. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున
ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చు. ఇప్పుడు నీ మాట చొప్పున ఎలా పోతున్నాడంట, సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ. ద హోలీ స్పిరిట్ కెన్ టేక్ ఓవర్ యువర్ లైఫ్ and finish it very successfully. Chalo anyajanulaku ninu bail parichataku velugugaanu nee prajalaina israeluku mahimaganu neevu sakala prajala edata siddhaparichina nee rakshana nenu kannulara choochitini. Neevu parishuddhaatmato enduku lothuga vellali ante evaru choodani sangathulu devudu niku choopistadu. అందుకే అంటాడు అనమాట, మనకు జ్ఞానము లేక భయపడతామంట. సమ్టైమ్స్ మనకు జ్ఞానము లేక ఇతరులు విమర్శిస్తాం, మనం జ్ఞానము లేక ఇతరులకి మోసం చేస్తాం, ఇతరులకి తప్పుడు మాటలు చెప్పి డబ్బులు లాక్కుంటాం. ఎందుకు భయము? కానీ దేవుడు ఆ భయాన్ని తీసేసినంత గొప్ప ఆదరణ నీకు ఇస్తాడు. నీకేం భయపడక నీ జీవితాంతము నీ అప్పుల్లో ఉండమంటాడు. అబ్రహాముకి ఒక భయం ఉండేది, ఏంటో తెలుసా? ఈ ఫరో సారాన్ని ఎత్తుకుపోయిందని చంపేస్తాడేమో అని భయం. ఎందుకంటే వాళ్ళు అటువంటి వాళ్ళే వాళ్ళు. అందుకని దేవుడు ఒక మాట చెప్తాడు అబ్రహాం తోటి. చూడండి ఒకసారి, లెట్స్ గో టు జెనసిస్ 15:15. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అబ్రహాముకి జీవితాంతం భయమే ఉండాలన్నటువంటి దేవుని చిత్తమా? కాదు. గడిగడి గండం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ రాజ్యం చంపేస్తాడో తెలియదు. ప్రభువా ఇదేమైనా బతుకు ఇంక ఇలాగే ఉండాలా? అప్పుడు దేవుడు చెప్తున్నాడు అన్నమాట, అబ్రహామ నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు, అంటే నీకంటే బలవంతుడకు ఏ రాజు కూడా నిన్ను చంపడు, మంచి వృద్ధాప్యమందు ఏం చేయబడతామంట, పాతి పెడతామంట. అబ్రహాము ఎన్నేళ్ళకి పాతి పెట్టబడ్డాడో తెలుసా? 175, అంటే 100 ఏళ్ళ పాటు ఈ రాజుల మధ్యలో తిరుగుతున్నా సరే, రాజులు మారుతున్నా సరే, ఎవరూ అబ్రహాముని చంపలేకపోయారు. అప్పుడప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు ఇలా ఆదరణిద్దాం అనుకున్నాడు అనమాట. గాడ్ వాంట్స్ టు కన్సోల్ అవర్ లైఫ్. ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాలు విజయవంతంగా ముగుస్తాయి, భయముతో అర్ధాంతరంగా అవమానంతో ముగింపబడవు. అనేక మందికి శాశ్వతమైన ఆదరణ రాబోతుంది. అనేక మంది యొక్క భయములు ఈ రోజు అంతము కాబోతున్నాయి. ఎవరెవరైతే నాకు అప్పులు పోలైపోతాను, చనిపోతానేమో అని రోగాలతో భయపడుతున్నారో ఆ భయాన్ని శాశ్వతముగా ముగించబోతున్నారు ఈ రోజు. యు ఆర్ గోయింగ్ టు ఓవర్టేక్ దట్ ఫియర్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ప్రార్థించుకుందాం. నచరేయుడైన యేసయ్యా, నీవు అనేక మంది దైవజనులతో నీవు మాట్లాడావు, పౌలు విజయవంతంగా ముగించాడు, కొంతమంది నీ మర్మాలను తెలుసుకొని వారు జీవించారయ్యా. ఇదిగో ఈరోజు ఈ సంఘములు ఉండే ప్రతి సహోదరుడు సహోదరుతో మాట్లాడండి. ఎవరెవరు దేనిగుండా వెళ్తున్నారో, ఎవరెవరు మరణకరమైన రోగాలతో వెళ్తున్నారో, భయాలతో వెళ్తున్నారో, ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి జీవితాల్లో దేని పట్ల తరముల నుంచి భయపడుతున్నారో ఆ భయాలను వేరుతో బయటికి తీసి మేమని ప్రార్థిస్తున్నానయ్యా. భయపడే స్వభావస్తుల నుంచి మమ్మల్ని వేరుపరచండి. నూతనమైన ధైర్యమును మాకు దయచేయండి, నూతనమైన బలమును మాకు దయచేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి.